చాలా ఎలాబొరేట్ ఎక్సర్సైజ్ చేశాం పన్నెండు పదమూడు రోజులు ఇరవై ఐదు పార్లమెంట్లు మీతో డీటెయిల్డ్గా చర్చించాను ఏరియా కోఆర్డినేటర్లతో ఆ పైనుండే నాయకులందరితో మాట్లాడాను అయిన తర్వాత నాకు అనిపించింది ఎవరైతే క్షేత్రస్థాయిలో పార్టీ కోసం త్యాగాలు చేసే మీతో మాట్లాడాలి బూత్ కమిటీ కన్వీనర్స్తో సేవామిత్రులతో మాట్లాడాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు జిల్లాకు ఒక రోజు పెట్టుకొని ఒక్కొక్క మీటింగ్ పెట్టుకొని నాలుగు రోజుల్లో యుద్ధం చేసే సైనికుల మీరే మిమ్మల్ని సమాయత్తం చేయాలి సైనికులు ఎట్ైతే శిక్షణ ఇస్తున్నామో మా తమ్ముళ్ళకి ధైర్యం ఇస్తే ఏ యుద్ధమైనా సునాయాసంగా జయించే శక్తి మా తమ్ముళ్ళకే ఉంది ఈ సైన్యానికే ఉంది నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ మనము తప్ప ఓటు అడిగే అధికారం ఎవరికైనా ఉందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఒక పక్క మీరు చూస్తే నరేంద్ర మోడీ ఇంకొక పక్క కేసీఆర్ ఇంకో జగన్ జగన్మోహన్ రెడ్డి కోడి కత్తి మీ దగ్గర కోడి కత్తి కాక అనే మాట మాట్లాడకపోతే మీరు ఒప్పుకుని లేరు ఆ పరిస్థితికి వచ్చింది నిన్న ఈరోజు ఇంకో డ్రామా కూడా చూశారు మీరంతా చూసారా తమ్ముళ్ళు ఎక్కడన్నా ప్రపంచంలో మీరు ఎవరైనా చేయగలుగుతారే మరికి మీకు ధైర్యం ఉందా ఇంత నీచంగా మనం ప్రవర్తిస్తామా ఓసారి బాధేస్తుంది నిన్న జరిగిన సంఘటన ఒకసారి మనం నెమరేసుకోవాలి ఐదున్నర గంటలకు పిఏ వెళతాడు ఇంటికి వివేకానంద రెడ్డి గారి ఇంటికి ఆయన లేడు తలుపు కొడితే లేదని ఆయన ఫోన్ చేసి అక్కడే కసోపు కూర్చొని పేపర్ చదువుకుంటాడు తర్వాత పని మనిషి వస్తుంది వచ్చిన తర్వాత పని మనిషి ఇంకా లేదంటే తలుపు కొట్టిన ఆయన తలుపు తీలేదంటే వాచ్మెన్ కూడా లేపి వెనక అనిపి చూస్తారు అక్కడి నుంచి నేరుగా వెనక తలుపు తెరిచి ఉంటుంది నేరుగా లోపలికి వెళతారు బెడ్రూమ్లో కాకుండా బాత్రూంలో పడిపోయి హెవీ బ్లీడింగ్ ఉంటుంది అది చూసిన తర్వాత నాడి బట్టి చూసి చనిపోయాడని నిర్ధారణకు వస్తారు నిర్ధారణకు వచ్చి ఆయన భార్యకు ఫోన్ చేస్తారు తమ్ముడులో కూర్చోండి మా కూర్చోండి ఏం కాదు కూర్చోండి వాళ్ళు కూర్చుంటారు ఆయన భార్యకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసిన తర్వాత అల్లుడు గుండుకొని ఇక్కడ అనుమానాలు ఉన్నాయి మీరే దెబ్బలు తిరగలే అంటున్నారు పోలీస్ కంప్లైంట్లు కూడా వింటారు మీరు చూడండి తొమ్మిది పదహైదు వరకు సాక్షిలో న్యూస్ వేస్తారు హార్ట్ అటాక్తో చనిపోయారు వైఎస్ కుటుంబంలో మహా ఒక బాధాకరమైన సంఘటన వేసుకుంటారు ఆరున్నర ఆరు నలభై నిమిషాలకు పోలీసులకు ఫోన్ చేస్తారు పోలీసులు అక్కడికి వెళ్ళే లోపల డెడ్ బాడీని తీసుకొచ్చి బెడ్రూమ్ లో పెడతారు రూమ్ అంతా రక్తం కడిగేస్తారు నేను అడుగుతున్న తమ్ముళ్ళు మీరు ఎవరైనా సరే మీ ఇంట్లో మర్డర్ దొరికితే దాన్ని హార్ట్ అటాక్ అని చిత్రీకరించే ధైర్యం మీకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఏం తమ్ముడు ఎవరికైనా ధైర్యం ఉందా ఏ తమ్ముళ్ళు ఎవరికైనా ధైర్యం ఉందా నెత్తిన దెబ్బలు చూశారు దారుణమైనటువంటి ఆయుధాలు వాడారు మెదడు కూడా వచ్చింది ఆ పిఏ ఇచ్ఎన్ లోనే రెండు లీటర్ల బ్లడ్ రక్తం ఆ రూమ్లో పడిపోయిందని చెప్తారు అలాంటి సమయంలో మీరు ఎవరైనా సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికి సాహసం చేసే ధైర్యం మీకు ఎవరికైనా ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా రూమ్ అంతా కడిగేస్తారు బెడ్షీట్లు మార్చేస్తారు అదే సమయంలో ప్రపంచానికి అంతటికీ హార్ట్ అటాక్ తో చనిపోయారని చెప్పి నమ్మబలుకుతారు సీఏ అక్కడికి వెళ్ళిన తర్వాత గా డెడ్ బాడీని తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్తారు ఎప్పుడు కూడా ఏదైనా ఒక నేరం జరిగితే ఆ సీన్ ఎవరు మార్చడానికి వీలు లేదు పంచనామా చేయాలి ఫారెన్సిక్ ఎవిడెన్స్ అంతా పెట్టుకోవాలి వేలి ముద్రలు కానీ వస్తువులు కానీ ఎక్కడికక్కడ ఉండి ఎవరు దాన్ని టచ్ చేశారు ఎవరు వచ్చారు అన్నీ చేస్తారు అలాంటిది నేరుగా హాస్పిటల్ తీసుకుపోతే హాస్పిటల్లో ఇన్వెస్ట్ ఏదైతే జరిగిందో మార్టం జరిగిందో ఆ సమయంలో ఇంత పెద్ద దెబ్బలు దిగిలాయి ఇది హత్య దప్ప ఇంకోటి కాదని చాలా డీటెయిల్డ్గా మర్డర్ కేసుకొని చెప్తారు అప్పటి వరకు గమ్మున్న వ్యక్తులు మన మీద ఆరోపణ చేస్తారు మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎంత దుర్మార్గులో వీళ్ళ చిన్నాన్న సొంత చిన్నాన్న చనిపోతే సాక్ష్యాధారాలు కూడా లేకుండా చేసి వ్యక్తుల్ని సమాజంలో ఏమనాల తమ్ముళ్ళు మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఏమంటారు మీరు ఇది ఘోరమైన నేరం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా మనం విన్నామా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అంటే సాక్ష్యాధారాలు తారుమారు చేసి మర్డర్ కనీసం బయట వాళ్ళు కూడా కాదు వీళ్ళ చిన్నాన్నే చనిపోతే కనీసం సాక్ష్యాధారాలు కూడా తారుమారు చేసి ఎక్కడ దొరకకుండా చేసి హార్ట్ అటాక్తో చనిపోతారని చనిపోయాడని బయట ప్రపంచానికి నమ్మించాలని ప్రయత్నం చేశారు హాస్పిటల్ పోయినాక మొత్తం సాక్ష్యాలతో ఇస్తే అక్కడి నుంచి పోలీసుల పైన ఎదురుదాడి చేస్తారు మన మీద ఎదురుదాడి చేస్తారు వాళ్ళ ఇంట్లో మనం పోయి సాక్ష్యాలు తారుమారు చేసినట్టు నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ ఈరోజు ఇంత దారుణం చేసిన వాళ్ళు రేపు ఒక్క సీటు ఓటేస్తే వీళ్ళు మీ బతకని బతకనిస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా సాయంత్రానికి మళ్ళా ఒక లెటర్ ఇస్తారు ఆ లెటర్ ఏంటి డ్రైవర్ ఆలస్యంగా వస్తున్నాడు మందలిస్తే ముందు రమ్మంటే ఆయన కోపం వచ్చి చంపబోతున్నాడు నేను ఆ చంపే సమయంలో ఈ లెటర్ రాశాను మళ్ళీ ఒక లెటర్ రాస్తారు ఇవన్నీ కూడా ఒక డిటెక్టివ్ నలో నవల్లో ఏం జరిగిందో ఆ వారికి కనపడతా ఉంది మనకు చాలా దారుణంగా ఉంది ఈరోజు మళ్ళా గవర్నర్ దగ్గరికి వెళ్తాడు సిబిఐ ఎంక్వైరీ కావాలంటాడు నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ మీ ఇంట్లో ఎవరు సాక్ష్యాల్ని తారుమారు చేయాలనుకున్నారు ఆధారాలు తారుమారు చేయాలనుకున్నారు బాత్రూంలో చనిపోయిన వ్యక్తిని బెడ్రూమ్ లోకి ఎవరు తీసుకొచ్చారు అందులో రక్తాన్ని మొత్తం ఎవరు కడిగారు ఎందుకు హత్యని ఆర్ట్ ఫెయిల్యూర్ కింద చూపించారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఎనిమిది గంటలకు పిఏ కంప్లైంట్ ఇచ్చాడు ఇచ్చాడు ఆయన చనిపోయాడు అది కాకుండా దెబ్బలు తేలా అనుమానాస్పదలో ఆయన చనిపోయాడని పిఏ కంప్లైంట్ ఇస్తే తొమ్మిది బావుకు కూడా మీరు ఇది ఆ కుటుంబంలో విషాదం హార్ట్ అటాక్తో చనిపోయారని మీరు చెప్పే పరిస్థితికి వచ్చింది ఆ కుటుంబంలో అందరూ పోలీసులే చెప్పారు మీరు ఎవరేం పట్టించుకోవాల్సిన పని లేదు ఆయన చనిపోయింది హార్ట్ ఫెయిల్యూర్తో చనిపోయాడని అందరికి చెప్పే పరిస్థితికి వచ్చారు అంత దాచిపెట్టిన వ్యక్తులు ఈరోజు మళ్ళీ కొత్త డ్రామాలు ఆడుతున్నారంటే సిబిఐ కావాలంటున్నారంటే అక్కడ నరేంద్ర మోడీ ఉన్నాడు సిబిఐసే మిమ్మల్ని రక్షించుకోవాలని తప్పుడు వ్యవహారంతో మీరు ప్రవర్తిస్తున్నారు తప్ప ముందు ఐదు కోట్ల ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఏ విధంగా చనిపోయాడు ఇంట్లో రక్తాన్ని ఎందుకు కడిగారు ఎందుకు హత్యని ఆర్ట్ చిత్రీకరించారో చిత్రీకరించారు జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబం ఈ రాష్ట్రానికి చెప్పాలని మీ అందరి తరఫున డిమాండ్ చేస్తున్నారు తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎవరైనా నమ్మతారా ఇది ఆర్ట్ ఫెయిల్యూర్ అంటే తల పగిలిపోయి ఆర్ట్ అటాక్ వస్తే తలలో రక్తం వస్తుంది తమ్ముళ్ళు హార్ట్ అటాక్ వస్తే ఎక్కడిద వచ్చినా కత్తిపోట్లుంటాయా తమ్ముళ్ళు ఎవరికి చెప్తారు ఇవన్నీ ఐదున్నర నుంచి తొమ్మిది గంటల వరకు తొమ్మిది పదహైదు వరకు డ్రామాలాడారు వాళ్ళ ఉద్దేశం పోస్ట్ మార్టం కూడా పోకుండా తప్పుడు సమాచారం ఇచ్చి ఇమ్మీడియట్గా ఈ కేసుని అసెప్ట్ చేయాలనుకున్నారు ఎప్పుడైతే వాళ్ళ అల్లుడు చెప్పిన తర్వాత కంప్లైంట్ వచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ ఆధారంగా పోస్ట్ మార్టం చేస్తే వీళ్ళ బండారం మొత్తం బయటపడే పరిస్థితి వచ్చింది ఇలాంటి దుర్మార్గుల్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇలాంటి వాళ్ళు కానీ ఈ రాష్ట్రంలో రూలింగ్ పార్టీగా తమ్ముళ్ళు ప్రతిపక్షంలో ఉండడం కూడా మనందరి దౌర్భాగ్యం అని మరొకసారి మీ అందరు తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి ఐదు కోట్ల మంది ఆలోచించాలి మొన్నే మనం చూసాం ఫామ్ సెవెన్ పెట్టారు ఏం తమ్ముళ్ళు మీ ఓట్లన్నీ సరిగా ఉన్నాయా చెక్ చేసుకున్నారా మీరంతా తొమ్మిది లక్షల ఓట్లు తీసేయాలనుకున్నారు ఎవరు పెట్టారు ఆ బీహార్ నుంచి ఇంకొక ఆయన వచ్చాడు పీకే చాలా తెలివైన వాడు పెద్ద డెకాయిట్ గా కనపడు నాకు ఆయన తొమ్మిది లక్షల ఓట్లు సైబర్ క్రైమ్ ద్వారా వేరే వాళ్ళ పేర్లు పెట్టి కొంతమంది వాళ్ళ కార్యకర్తలు కలిసి ఓట్లు తీసేయాలనుకున్నారు సరైన సమయంలో మనం కనుక్కున్నాం పట్టుబడ్డారు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టద్దండి ఎవడైతే తప్పు చేశాడో ఫార్మ్ సెవెన్ ఉపయోగించాడో వాళ్ళందరూ తప్పకుండా జైలుకు పోయి ఎవరకు వదిలి పెట్టద్దని కార్యకర్తలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ఇంకొక పక్కన మొన్నే చూశారు ఈడీ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తాడో చూశారు ఇందుజా నుంచి వంద ఎకరాలు భూమి వాళ్ళ నాయన సీఎంగా ఉన్నప్పుడు ఆ భూమి వాళ్ళకు పర్మిషన్ ఇవ్వాలి దానిపైన పది ఎకరాలు భూమికిచ్చినగా రాసుకున్నారు డబ్బులు కూడా వాళ్లే ఇచ్చారు వేరే కంపెనీకి ఇచ్చారు అక్కడి షెల్ కంపెనీ తీసుకెళ్లారు మళ్ళీ ఒరిజినల్ కంపెనీ తీసుకొచ్చారు అక్కడి నుంచి మళ్ళీ హిందుజాకి ఇచ్చే పరిస్థితి వచ్చారు డబ్బులు వాళ్ళది మళ్ళీ ఆ డబ్బులు వెళ్తుంది భూమి మాత్రం నేను వస్తుంది అంత తెలివైన వాడు ఇలాంటి తప్పుడు లెక్కలు రాయడం మీకు ఎవరికైనా తెలుసా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా మనం చేయలేం మనం ఒక నీతిగా ఉంటాం నిజాయితీగా ఉంటాం పద్ధతి ప్రకారం ఉంటాం ఇలాంటి పనులు చేసే పరిస్థితికి వచ్చాడు ఆ మధ్య తెలంగాణ ప్రభుత్వం మన డేటా దొంగిలిస్తారు ఏమన్నా నాకు అర్థం కాలేదు ఈ కేసీఆర్ మీతో సమానంగా ఇక్కడ కూర్చున్నవాడే నా దగ్గర పని చేసిన వాడు తప్ప ఇంకోటి కాదు అవునా కాదా మన మీటింగ్లో ఇక్కడ కూర్చున్న లీడర్స్ సమానంగా ఇంకా మన వాళ్ళ అశోక్ గారు కానీ వీళ్ళంతా ముందుంటే కళా వెంకట్రావు గారు ఉంటే ఆయన వెనుక బెంచుల్లో కూర్చున్న వ్యక్తి ఇప్పుడు మన మీద పెత్తనం చేస్తానంటున్నాడు కబద్దార్ వదిలిపెట్టే సమస్య లేదు మా ఆత్మ గౌరవాన్ని మేము కాపాడుకుంటాం తప్ప ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే వదిలిపెట్టమని మరొక్కసారి ఈ శ్రీకాకుళంలో మీ అందరి తరపున హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు తిరుపతికి వెళ్ళాను వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను మనకు ఒక సాంప్రదాయం ముందు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అక్కడ మీటింగ్ పెట్టి నేరుగా శ్రీకాకుళం వచ్చాను శ్రీకాకుళం మన రాష్ట్రానికి మంచి మామూలుగా రూపేణ ఈ పని ప్రారంభించిన శ్రీకాకుళంతో ప్రారంభిస్తే అది డెఫినెట్ గా జయప్రదం మన శ్రీకాకుళం చూసిన తర్వాతనే మన రాష్ట్రం పేరు కూడా సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరు పెట్టుకున్న సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా మా తమ్ముళ్ళ ధైర్యం చూశాను నేను బాగా ఆలస్యంగా వచ్చాను మీ పట్టుదల చూస్తూ ఉంటే నాకు అనుమానం లేదు జిల్లాలో పది సీట్లకు పది సీట్లు గెలిపించే స్తోమత ధైర్యం మా కుటుంబ సభ్యులకు ఉంది తెలుగుదేశం పార్టీ గెలవడం ఒక చారిత్రక అవసరం ఈరోజు ఇంకొక పక్కన ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే చాలా ఇబ్బందులు పాలవుతాం వీళ్ళు ప్రతిపక్షంలో ఉండడానికి కూడా అర్హత లేదు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలు ఇచ్చిన ఓట్లను అడ్డం పెట్టుకుని ఈరోజు నేరాలు ఘోరాలు చేసే పరిస్థితికి వచ్చారు చాలా దుర్మార్గం ఇక ఉండే కార్యకర్తల్ని కుటుంబ సభ్యులు కోరుతున్నా మీ వల్ల తెలుగుదేశం పార్టీకి ఎంతో గౌరవం వచ్చింది నాకు గాని మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందంటే అది మీ త్యాగ ఫలితం తప్ప ఇంకోటి కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎనభై రెండు నుంచి తెలుగుదేశం పార్టీ జెండా మోశారు భుజాలు అరిగిపోయేటిగా మోసారు కష్టపడ్డారు ఎన్నో త్యాగాలు చేశారు కొంతమంది కార్యకర్తలైతే ఆస్తులు అమ్ముకుని పార్టీ కోసం పనిచేశారు కొంతమంది కార్యకర్తలు జీవితాంతం పనిచేశారు ఒక్కొక్కసారి మీ గౌరవం మీరు పార్టీ కోసం పనిచేశారంటే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను నేనందరికీ ఒకటి చెప్తున్నా దేశంలో ఒక స్ఫూర్తిదాయకమైన కేడర్ ఉన్నారంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీకి సొంతం తప్ప వేరే పార్టీకి లేదు మీ గౌరవాన్ని పెంచడానికి నేను ఆలోచిస్తున్నా నా కుటుంబ సభ్యుల కంటే మిన్న మీరు ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు చూపించిన చొరవ అదే మరి మీ వల్ల ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి అయిందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటే కార్యకర్తలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఐదు సంవత్సరాలు రాత్రి మగుళ్ళు నేను కష్టపడ్డా అధికార యంత్రాంగాన్ని కష్టపెట్ట మీరు సహకరించారు ఈరోజు దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే అభివృద్ధిలో మనమేనని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు సమక్షేమ కార్యక్రమాలు మీరు ఒకసారి చూస్తే మీ అందరూ కార్యకర్తలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఎప్పుడు టెలికాన్ఫరెన్స్లో మీతో మాట్లాడుతున్నా ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటున్నాం అందరం ఒకే ఆలోచనతో ముందుకు పోతున్నాం నా ఆలోచన ఒకటి నేను మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకోవడం నేర్చుకున్న విషయాలు మళ్ళీ మీకు చెప్పడం మీరు నేను కలిసి ఒక శక్తివంతమైన పార్టీగా ఒక శక్తివంతమైన రాష్ట్రంగా తయారు చేసే వరకు మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఒక విజన్ తయారు చేసుకున్నాం పంతొమ్మిది ఇరవై నాలుగుకి ఏ పార్టీ కూడా తయారు చేయలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తయారు చేయలేదు ఐదేళ్లు మీరు చూశారు ఈ ఐదేళ్లలో విభజన సమయంలో చాలా సమస్యలు వచ్చాయి మనందరికీ ఈ విషయాలు ప్రజల్లో కూడా తీసుకెళ్లసిన అవసరం ఉంది ఇంకా షెడ్యూల్ నైన్ అండ్ టెన్ ఆస్తుల విభజన ఇంకా జరగలేదు మనకు రావాల్సిన వాటాలు తెలంగాణ నుంచి రాలేదు ఇంకో పక్క విభజన చట్టంలో ఉండే హామీలు ప్రత్యేక హోదా మనకి ఇంకా రాలా అయినా కూడా నేను ఊటే ఆలోచించాను మీ అందరి సహకారంతో ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సమీక్షేమ కార్యక్రమాలు చేశాం మీరు ఒకసారి చూస్తే గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి ఎవరన్నా చనిపోతే వారికి వీడుకోలు ఇచ్చే వరకు ఈ ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలబడ్డాం మొన్నే మీరు చూశారు ఆ రోజు నేను పాదయాత్రలు తిరిగినప్పుడు ప్రజల యొక్క సహకారం తీసుకున్నప్పుడు నేను ఒకటే ఆలోచించాను కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు సరిగా చూసుకోలేకపోయారు వాళ్ళ ఇబ్బందుల వల్ల కానీ ఇంకోటి కానీ ఆ రోజు ఒక హామీ ఇచ్చాను ఈ పెద్దవాళ్ళందరికీ కన్న కొడుగ్గా ఉంటాను పెద్ద కొడుగ్గా ఉంటానని చెప్పి రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు చేసి పది రెట్లు పెంచి ఒక పెద్ద కొడుకుగా నెలవారీగా పంపిస్తున్నా ఇంకొక పక్కన ఆడబిడ్డలకు డాక్రా సంఘాలు నేనే పెట్టాం ఈరోజు తెలంగాణలో ఉన్నాయి ఒక పైసా ఇవ్వలేదు రెండు విడతలు ఇచ్చాను పసుపు కుంకుమ కింద ఇచ్చాను పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఇచ్చాను నాకు ఒక కోటి మంది ఆడబిడ్డలు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు తమ్ముళ్ళు మీరు ప్రతి ఒక్క ఆడబిడ్డను కలుపుకొని రావాలి నా మాటగా మీరు చెప్పాలి మీ అన్న అడగమన్నాడు మీ అన్న ఎన్నికల్లో నిలబడ్డాడు మమ్మల్ని ప్రజాప్రజలుగా పంపించారు మా కోటేసి మీ అన్నను ఆశీర్వదించమని డాక్రా సంఘాలకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన రైతులు నేను కూడా ఒక రైతు బిడ్డ చిన్నప్పుడు నేను కూడా వ్యవసాయం చేశాం అందుకే కష్టాలు తెలిసిన వ్యక్తిని నరేంద్ర మోడీ ఆరు వేల రూపాయలు ఇచ్చాడు నేను ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రుణ భారాన్ని రుణం మాఫీ చేశాం ఈరోజు ఆయన రెండు హెక్టార్లకు ఆరు వేల రూపాయలు ఇస్తే మనం తొమ్మిది ఇచ్చాం రెండు హెక్టార్లు పైన పదివేల రూపాయలు ఇస్తున్నాం రెండు అంకెల అభివృద్ధి సాధిస్తామని వ్యవసాయంలో చెప్పి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫెయిల్ అయితే ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఐదేళ్లలో నూట ఇరవై ఎనిమిది శాతం ఆదాయం పెంచిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో మన రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పదకొండు శాతం వ్యవసాయ అభివృద్ధిలో ముందుకు పోయాం ఇంకో పక్కన డ్రైవర్లు ఆదుకున్నాం మీరు ధైర్యంగా చెప్పచ్చు మోటార్ వెహికల్ టాక్సీస్ తీసేశాం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కట్టాం సాధికార సంస్థ పెట్టాం డ్రైవర్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత నాది నేను అందుకే ఒక మాట చెప్పాను వాళ్ళకి మీరు ఆటోలో సురక్షితంగా ప్రయాణికులు తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని సురక్షితంగా అభివృద్ధి చేయడంలో నేను ముందున్నా నేను మీరు అందరం డ్రైవర్లే మీ అందరికీ నేను డ్రైవర్ నెంబర్ వన్ గా ఉంటానని వాళ్ళకు హామీ ఇచ్చాను మీరు చూడండి యువత దేశంలో ఎవరు ఇవ్వల వెయ్యి రూపాయలు ఇచ్చాం ఇప్పుడు రెండు వేల రూపాయలకు పెంచాం వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చాను ముఖ్యమంత్రి వన పెట్టాం దీనివల్ల తల్లిదండ్రుల పైన ఆధారపడకుండా ఖర్చులకు డబ్బులు కావాలంటే మనం ఇచ్చిన డబ్బులతో ఉద్యోగం వచ్చే వరకు వాళ్ళు గడిపే పరిస్థితి వస్తుంది అలాంటి కార్యక్రమాల్లో మనం ముందుకు పోయాం ఇంకో పక్కన చూస్తే ఇండస్ట్రీస్ చూశారు మీరు పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్కి శ్రీకారం చుట్టాం పదహైదు లక్షల కోట్ల రూపాయలు చేసే ఎంఓఏలు చేశాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం నెంబర్ వన్ ఉన్నాం ఇవన్నీ పూర్తయితే ముప్పై లక్షల ఉద్యోగాలు వస్తాయి మనం ఇవన్నీ చేస్తే కోడికత్తి పార్టీ ఎక్కడికక్కడ మనకు సమస్యలు క్రియేట్ చేయడం విశాఖపట్నంలో పెట్టుబడిదారులకు సదస్సు పెడితే జల్లు కట్టు స్ఫూర్తితో గొడవ చేస్తామని రావడం ఇంకో పక్క రాజధాని మీరు చూశారు చాలా ఇబ్బందులు క్రియేట్ చేశారు నేను ఓటే ఆలోచించాను రాజధాని కట్టాలి ఒకప్పుడు సైబరాబాద్ నగరాన్ని కట్టాం హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టాం ఈరోజు దానికంటే మిన్నగా చేయాలని ప్రపంచంలో ఐదు అగ్ర రాజధానిలో మన అమరావతి ఒకటి ఉండాలనేది నా ఆకాంక్ష దానికోసం ముందుకు పోయాం మన దగ్గర డబ్బులు లేదు భూములు లేవు మన మీద విశ్వాసం ఉంది ఆ రోజు ఒకే పిలిపించారు మీరు భూమి ఇవ్వండి మీరు నష్టపోరు నేను రాజధాని కట్టి మీకు ఇచ్చే భూమికి విలువ పెంచానని మీ ఆదాయాన్ని పెంచాన ఒక మాట చెప్తే ముప్పై ఐదు వేల ఎకరాల భూమి ఇచ్చారు నరేంద్ర మోడీ గారు మట్టి నీళ్లు మన మొక్కాన్ని కొడితే రైతులు యాభై వేల కోట్ల రూపాయలు లు చేసే భూమి మన మీద విశ్వాసంతో ఇచ్చారంటే అది మనకుండే వ్యక్తిత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఆ రాజధాని బ్రహ్మాండమైన రాజధాని కడతాం ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఉంది సాగునీరు మీరు చూశారు ఫేజ్ టూ స్టేజ్ టూలో లో ఎన్ని ఇబ్బందులు కలిగించారో హీరమండలం మ్యారే బ్యారేజ్ రాకుండా ఎన్ని ఇబ్బందులు కలిగించారో నేను ఊటే ఆలోచించాను రైతులకు నచ్చ చెప్పాను వాళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకేజ్ ఇచ్చాను ఈరోజు హీర మండలం బ్యారేజ్ కంప్లీట్ అవుతుంది అదే మరిగా నారాయణపూర్లో ఆనకట్టు కోసం మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కోసం టెండర్ పిలవడం కానీ ఇంకోపక్క తోటపల్లి పూర్తి చేయడం కానీ మహేంద్ర తనయ్య కానీ మళ్ళీ వంశధార బాహుదా రెండు నదులు అనుసంధానం చేసి ఇక్కడి నుంచి బాహుదా నుంచి పెన్న వరకు అనుసంధానం చేసే వరకు వదిలిపెట్టనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా శ్రీకాకుళం ముఖ చిత్రమే మారుస్తున్నాం భవిష్యత్తులో నీటి సమస్య లేకుండా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది గోదావరి నీళ్లు శ్రీకాకుళానికి తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఇంకా ఎక్కువైనా పర్వాలేదు ఈ పని చేసే వరకు మనం ముందుకు పోతాం నదుల అనుసంధానం చేసి వాటర్ మేనేజ్మెంట్ ద్వారా ఎక్కడా ఇబ్బంది లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఈరోజు మీరు సమీక్షంలో మీరు ఒకసారి చూసారు అన్ని పనులు చేశాం అభివృద్ధిలో మీరు చూశారు ఈరోజు కడాన అన్నా క్యాంటీన్ పెట్టి మిమ్మల్ని అందరినీ ప్రజలను ఆదుకోవడం కోసం మామూలుగా అయితే వేరే దక్కడ రోడ్డు మీద భోజనం పెడుతున్నారు నేను ఆలోచించాను అన్నా క్యాంటీన్ కేఎఫ్సి స్థాయిలో బ్రహ్మాండమైన వాతావరణంలో చేయాలని బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టడమే కాకుండా నాణ్యమైన భోజనం గౌరవప్రదంగా ఐదు రూపాయలకి పూటకు భోజనం పెట్టే ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇలాంటి చాలా కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం పెళ్లి కానుక చంద్రన్న బీమా స్కాలర్షిప్లు కానీ ఓసారి మా తమ్ముళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని చాలామంది అడిగారు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని నేను ఒకటే చెప్పా కేంద్రం డబ్బులు ఇవ్వలేదు తెలంగాణ వాటా ఇవ్వలేదు కానీ మనకు తెలివితేట్లున్నాయి డబ్బులు సంపాదించే మార్గం తెలుగుదేశానికి ఉంది ఆ సత్తాతోనే మనం ముందుకు పోతున్నాం భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం ఈ కార్యక్రమాలే కాకుండా గ్రామాల్లో అభివృద్ధి చూశారు దర్జాగా అందరూ సిమెంట్ రోడ్లో తిరుగుతున్నారు నేను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు కంటే మీ గ్రామాలు బాగున్నారే తమ్ముళ్ళు మీరే చెప్పండి బాగున్నాయా సిమెంట్ రోడ్లు వచ్చాయా ఎల్ఈడి బల్పులు వచ్చాయా మరుగుదొడ్లు కట్టామా వంట గ్యాస్ ఇచ్చామా నేను అడుగుతున్నా ఇంకా మనం వేసే రోడ్డు మీద తిరుగుతారు మన వేసిన వీ దీపాలే వాడుకుంటారు మనం కట్టిన మరుగుదొడ్లోనే మరుగుదుడ్డి పోతారు వంట గ్యాస్ ఉపయోగిస్తారు మనకు తప్పోతే ఎవరికి ఓటేస్తారు తమ్ముళ్ళు మీరే చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నా అదే అడగాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా పది అసెంబ్లీ సీట్లకు పది గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకమేనా అని మా తమ్ముళ్ళని అడుగుతున్నా ప్రజల్లో ఒక ఉత్సాహం ఉంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఎన్నిక కాదు లబ్ధిదారుల ఎన్నిక ఒక కన్న కొడుకు కోసం పెద్ద కొడుకు కోసం ముసలి వాళ్ళందరూ ప్రచారం చేయాలి ఒక అన్న కోసం డాక్రా సంఘాలు ప్రచారం చేయాలి ఒక రైతు పెద్దన్న కోసం రైతులందరూ ముందుకు రావాలి దానికి మీరు నాయకత్వం ఇవ్వాలి కార్యకర్తలు ముందుకు రావాలి నాయకత్వాన్ని ఇవ్వాలి ఎక్కడికక్కడ చైతన్యం తీసుకొచ్చి మనం ముందుకు పోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఈ రోజు నుంచి నేను ఇంకొక మూడు రోజులు తిరిగి యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నా రేపు ఎన్నికల యుద్ధంలో ఇరవై ఐదు రోజులు మీరు పనిచేయండి తమ్ముళ్ళు మొత్తం గెలిపించండి ఆ తర్వాత మిమ్మల్ని ఎట్లా గౌరవించాలను ఎట్లా ఆదుకోవాలను అది నా బాధ్యత ఐదు సంవత్సరాలు ప్రజల కోసం పనిచేశాం సంపద సృష్టించాం ఆదాయాన్ని పెంచాం సుపరిపాలన ఇచ్చాం ఇప్పుడు నేను ఆలోచించదు ఒకటి రాబోయే ఐదు సంవత్సరాలు ప్రతిరోజు మూడు నాలుగు గింట్లు నా సొంత కుటుంబం మా కుటుంబ సభ్యుల కోసం కార్యకర్తల కోసమే ఇచ్చిస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొస్తాం రాజకీయంగా గుర్తింపు తీసుకొస్తాం మీ జిల్లాలో పది మంది అభ్యర్థుల్ని మనం ఎంపిక చేసుకున్నాం నేను ఒకటి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం అక్కడక్కడ కొంతమంది కొన్ని రిజర్వేషన్లు ఉండొచ్చు ఎవ్వరు కూడా మనసులో పెట్టుకోవద్దండి ముందుకి ఇప్పటికి చాలా మార్పులు తీసుకొచ్చాను వంద ఓట్లకు సేవామిత్రులు ఉన్నాడు బూత్ కమిటీ కన్వీనర్లు ఉన్నారు ఏరియా కోఆర్డినేటర్లు ఉన్నారు పంచాయతీ కమిటీ ఉంది మండల కమిటీ జిల్లా కమిటీలు ఉన్నాయి రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే బాగా పనిచేస్తారో తమ్ముళ్ళు వాళ్ళని ఎత్తుక్కుంటూ పదవి మీ ఇంటికి వస్తుంది తప్ప మీకు ఎవ్వరి రికమెండేషన్ అవసరం లేదని మరొకసారి హామీ ఇస్తున్నా ఒకప్పుడు మనకు ఆర్గనైజేషన్ లేదు ఆర్గనైజేషన్ టెక్నాలజీ సమర్థవంతంగా లేకుండా మనం ఉపయోగించుకోలేకపోయాం ఇప్పుడు అభ్యర్థులు ఎంపిక చూశారు నేను చాలా సిస్టమేటిక్గా వెళ్ళాను ఐదు ఆరు నెలలుగా మిమ్మల్ అందరినీ ఐవిఆర్ఎస్ అడిగాను వాయిస్ కాల్లో మీ అభిప్రాయాలు అడిగాను నా ఫోన్లు మీకు వస్తున్నాయా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మొన్నటి వరకు గవర్నమెంట్లో అడిగాను ఇప్పుడు పార్టీలు అడిగాను కడాన అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో మళ్ళీ నేను ఫోన్ చేసి ఈ అభ్యర్థిని ఎంపిక చేశాను మీకు సంతృప్తిగా ఉందా మీకు ఆమోదయోగ్యంగా ఉందని మళ్ళీ అడిగాను అదే సమయంలో సర్వేలు కూడా చేశాం ఇంకో పక్క కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నాం అన్నీ తీసుకున్న తర్వాత సరైన అభ్యర్థులు ఎంపిక చేశాం నేను నలభై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను ముప్పై ఏడు ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీలో అభ్యర్థులు ఎంపిక చేశాం కానీ ఈరోజు నేను చేసిన ఎక్సర్సైజు నా జీవితంలో ఎప్పుడూ చేయలేదు తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా ఈసారి మనం చేసిన అభ్యర్థుల ఎంపిక మీకు తృప్తిని ఇచ్చిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చెప్పండి కూడా చెప్పండి మిమ్మల్ని అడిగానా లేదా ఏం తమ్ముళ్ళు అడిగానా లేదా మీ ఆమోదంతో అభ్యర్థులను ఎంపిక చేశానా లేదా మిమ్మల్లే కాదు ప్రజలు కూడా అడిగా ఇప్పుడు భారం మీ మీద ఉంది ప్రజల మీద ఉంది నేను ఎంపిక చేసింది మీ అందరి సలహాలు తీసుకొని చేశాను ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీ బలంగా ఉండాలంటే అనుకున్న ప్రగతిని సాధించాలంటే అందరూ కూడా మన అభ్యర్థుల్ని మళ్ళీ గెలిపించాలి మీరు చూశారు పోయినసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసి అసెంబ్లీకి వచ్చి గొడవ చేసేవాళ్ళు రెండున్నర సంవత్సరాలుగా అసెంబ్లీకి రావడం మానేశారు వచ్చారు అసెంబ్లీకి జీతాలు తీసుకున్నారా లేదా తమ్ముళ్ళు మనం అందరం చెప్తాం పని చేయకపోతే కూలివ్వం అంతేనా నో వర్క్ పే కానీ వీళ్ళకి మాత్రం పని చేయకపోయినా ప్రజాధనాన్ని శాలరీస్ రూపేణా డిఎల్ రూపేణా తీసుకున్న పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో మీరు చూశారు ఇక్కడే అశోక్ గారు ఉన్నారు అదే మరిగా మన రామ్మోహన్ నాయుడు ఉన్నాడు బ్రహ్మాండంగా పోరాడారు పోరాడారు లేదు తమ్ముళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎక్కడన్నా పార్లమెంట్ లో ఉన్నారా ఎక్కడ కనపడ్డారా ప్రత్యేక హోదా పైన ఎవరు పోరాడం విభజన హామీల పైన ఎవరు పోరాడం నమ్మక ద్రోహం చేసి నమ్మించి మోసం చేసి వదిలిపెట్టమని మనం పోరాడితే మన మీద సిబిఐ దాడులు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఈడీ దాడులు మనమే దాడులు చేస్తారు అవినీతి పనులు కాపాడుతాడు నరేంద్ర మోడీ గారు ఆయన పెద్ద ఫోజులు ఇస్తున్నాడు నేనేదో పెద్ద దేశాన్ని కాపాడుతున్నాను నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు నేను అడుగుతున్న తమ్ముళ్ళందరినీ బీజేపీ వల్ల ఎవరికైనా ఒక్క రూపాయి లాభం వచ్చిందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా పెద్ద నోట్ల రద్దు మీకు లాభం వచ్చిందా జీఎస్టీ వల్ల మీకు లాభం వచ్చిందా రైతులకు ఏమైనా లాభం వచ్చిందా పేదవాళ్ళకి ఏమైనా చేశారా కడాన తిత్తిలి తుఫాను వస్తే పలకరించారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా పక్క జిల్లాల్లో ఉండి జగన్మోహన్ రెడ్డికి సమయం లేదు వచ్చి పరామర్శించడానికి వారం రోజులు ఇక్కడే ఉన్నా మళ్ళీ మామూలు పరిస్థితి వచ్చిన తర్వాతనే తిరిగి హైదరాబాద్ పోయాం తప్ప అమరావతికి వెళ్ళాం తప్ప అంతవరకు ఇక్కడే ఉన్నాను ఈరోజు నేను హామీ ఇస్తున్నా తాత్కాలికంగా చేయాల్సిన చేశాం భవిష్యత్తులో ఉద్యానం ఏరియాలో తీర ప్రాంతంలో పూర్తిగా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి మీ సమస్యలన్నీ పరిష్కారం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వారం రోజులుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది భవిష్యత్తులో నేరుగా